Hello friends, welcome to Digital Geeks. Ela unnarandaru bonnara friends. Friends, ee roju World Cancer Day kada. So cancer ki sambandhinchinatvanti chaala important points ee roju video lo share cheyadam jarigindi. Mukhyanga cancer raavadaniki causes enti ane daniki sambandhinchi, ante kaakunda ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి, క్యాన్సర్ ఒకవేళ వచ్చింది అంటే మనము ఎలాంటి సింప్టమ్స్ ద్వారా దాన్ని మనం గుర్తించవచ్చు అనే దానికి సంబంధించి, అంతేకాకుండా క్యాన్సర్ రాకుండా మనము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా నా తోటి స్త్రీలందరి కోసం అని చెప్పేసానని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా చాలా క్లియర్గా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి, అందరికీ చక్కగా అర్థమవుతుంది అని చెప్పేసాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, క్యాన్సర్ అనేది మన శరీరంలో కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో దాన్నే క్యాన్సర్ అంటాం మనం. అలా నియంత్రణ లేకుండా, కంట్రోల్ అనేది లేకుండా అబ్నార్మల్గా సెల్స్ ఆ విధంగా గ్రో అయిపోతూ ఉండడాన్ని మనము క్యాన్సర్గా పిలుస్తూ ఉంటాము. సో ఇది రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటని కాదు. కొంతమందికి ఏజ్ని బట్టి క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, జెండర్ని బట్టి రావచ్చు, జెనెటిక్ డిఫెక్ట్స్ని బట్టి రావచ్చు, స్కిన్ టైప్ని బట్టి కూడా క్యాన్సర్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అయితే, మామూలుగా కొన్ని మన బయట ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అదేంటి అంటే యూవి రేడియేషన్ వల్ల, లేదా ఇంకా ఏమన్నా కిరణాలు, ఎక్స్రేస్ అలాంటివి మన బాడీకి రిపీటెడ్గా టచ్ అవుతూ ఉండడం వలన, ఎలాంటి కేర్ మనం తీసుకోకపోవడం వలన క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కొంతమంది ఎక్కువ కెమికల్స్ తోటి పనిచేస్తూ ఉంటారు, కొన్ని రసాయనాలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి, వాళ్ళ జాబే అది. అలాంటప్పుడు కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మన లైఫ్ స్టైల్ని బట్టి కూడా క్యాన్సర్ వచ్చేటువంటి కారణాలు చాలా ఎక్కువ అన్నమాట. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన యొక్క హెల్త్ కండిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడైనా. కానీ మనము మంచి లైఫ్ స్టైల్ కలిగి ఉంటే క్యాన్సర్ అనేది రాకుండా మనము చాలా కేర్ఫుల్గా ఉండొచ్చు. కొంతమందికి స్మోక్ చేసే అలవాటు చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత ఆల్కహాల్ తీసుకునే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఎలాంటి కేర్ తీసుకోకుండా సన్లైట్లో ఎక్కువ టైం ఎక్స్పోజ్ అవ్వడం వలన, ఆ యూవి రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫుడ్ కూడా బయట ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ అది తీసుకోవడం వలన వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఈ ఎక్స్రేస్ ఇవన్నీ కూడాను రిపీటెడ్గా మన బాడీకి టచ్ అవుతూ ఉండడం వలన, ఆ ఎక్స్రేస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. మన బాడీకి టచ్ అవ్వడం వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అని ఎలాంటి ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, కొన్ని అబ్నార్మాలిటీస్ మన బాడీలో జరుగుతూ ఉంటాయి. మోల్ సైజులో మార్పు వచ్చేసేయడం, అది దాని కలర్లో చేంజ్ రావడము, తర్వాత వచ్చేసి స్కిన్ కలర్లో చేంజ్ రావడము, లేదంటే ఇంకా ఈ కొన్ని రీజన్స్ అన్నీ ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడాను వాటి యొక్క సింప్టమ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మనము మన లైఫ్ స్టైల్ని హెల్దీగా ఉంచుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా మనల్ని మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. మంచి ఫుడ్ హ్యాబిట్స్ కలిగి ఉండడము, మంచి ఎక్సర్సైజ్ కలిగి ఉండడము, మంచి డైట్ తీసుకోవడము, మన ఫుడ్లో ఎక్కువ ఫైబర్ ఉండేలాగా చూసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల మనము క్యాన్సర్ రాకుండా మన యొక్క హెల్త్ని మనము కాపాడుకోవచ్చు అన్నమాట. స్మోక్ చేసేటువంటి అలవాటు ఉంటే మానేయడము, డ్రింక్ చేసేటువంటి అలవాటు ఉంటే అది కూడా మానేయడము. స్మోక్ చేసినప్పుడు మీరు ఒక్కళ్ళే కాదు, మీ పక్కనున్నటువంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ప్యాసివ్ స్మోకింగ్ అనే దాని గురించి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో వాళ్ళని కూడా మనము హామ్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. సో వీలైనంత వరకు కాదు, పూర్తిగా డ్రింక్ చేసేటువంటి హ్యాబిట్ ఉంటే దాన్ని అవాయిడ్ చేసేయడం అనేది చాలా మంచిది. స్మోక్ చేసేటువంటి హ్యాబిట్ ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. కోరి మనము హాని కొని తెచ్చుకున్నట్లే కదా అందుకోసమని. అంతేకాకుండా కొన్ని డియోడ్రెంట్స్ వలన కూడా, కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి,
వాటి వలన ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం వలన మొబైల్ నుండి వచ్చేటువంటి కొన్ని మొబైల్స్లో రేడియేషన్కి ఎలాంటి కంట్రోల్ ఉండదు, వాటి వలన కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీస్కి దగ్గరలో కొంతమంది నివసిస్తూ ఉంటారు, లేదంటే సెల్ టవర్స్కి దగ్గర. ఇలాంటివి కూడా కొన్ని రీజన్స్ ఈ క్యాన్సర్ రావడానికి. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం కదా జెనెటిక్ రీజన్స్ కూడా ఉన్నాయి క్యాన్సర్కి అని చెప్పేసానని. సో ఒకవేళ ఫ్యామిలీలో మన ఫోర్ ఫాదర్స్ ఎవరైనా సరే క్యాన్సర్ తోటి సఫర్ అయ్యారు అంటే మనము దానికి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరము. అంతేకాకుండా కొంతమంది హార్మోనల్ టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడాను ఈ హార్మోనల్ టాబ్లెట్స్ వాడేటువంటి వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండడం అనేది అవసరము. సో ఒకవేళ ఇంట్లో ఫాదర్కి స్మోక్ చేసేటువంటి అలవాటు ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడాను సఫర్ అవుతారు. పిల్లలు వాళ్ళకి తెలీదు, పేరెంట్స్ పక్కనే కూర్చొని ఉంటారు వాళ్ళు. సో ఈ ప్యాసివ్ స్మోకింగ్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా నౌడేస్ మనకి పొల్యూషన్కి ఏం తక్కువ లేదు కదా, సో పొల్యూషన్ ఈ కాలుష్యం అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్. మనకి అంత ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోవడం వల్ల, మనం తీసుకునేటువంటి ఫుడ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల, ఇవన్నీ కూడాను క్యాన్సర్కి ఏదో ఒక విధంగా కారణాలే. ఇందాక చెప్పినట్లు స్మోకింగ్ అనేది మెయిన్ రీజన్. స్మోకింగ్ అనేది, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అనేది, స్మోకింగ్ కిల్స్ అనేది దాని మీద మెన్షన్ చేస్తున్నప్పటికీ చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అంతేకాకుండా సన్లైట్లో ఒకవేళ మనం స్పెండ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా కేర్ తీసుకొని, మన స్కిన్ మన హెడ్ అంతా కవర్ అయ్యేలాగా కేర్ తీసుకొని మనం స్పెండ్ చేయొచ్చు. కానీ ఎలాంటి కవర్ అనేది మన బాడీ మీద లేకుండా డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది కూడా అస్సలు మంచిది కాదు. సో స్మోకింగ్ అనేది ఎంత డేంజరు, తర్వాత డ్రింకింగ్ అనేది కూడా అంతే డేంజరు. సో వీలైనంత వరకు కూడాను ఈ కైనీలు గుట్కాలు ఇవి తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లోనూ, తర్వాత ఎక్స్రే డిపార్ట్మెంట్, లేదంటే ఈ స్కానింగ్కి సంబంధించి కొన్ని రేస్ అనే ఈ బాడీ మీద రిపీటెడ్గా టచ్ అవుతూ ఉంటాయి, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోకుండా లెడ్ షీల్డ్ అలాంటి వాటితోటి కవర్ చేసుకోకుండా కానీ డైరెక్ట్ ఎక్స్పోజ్ అయ్యారు అంటే క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. బ్రెస్ట్లో ఏదో ఒక లంప్ లాగా ఫామ్ అయింది అని మీకు అనిపించింది అంటే అది ఒక సింప్టమ్ అయి ఉండొచ్చు. ఏదో ఒకటి మనకి తగులుతూ ఉంది అంటే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదు. తర్వాత బ్రెస్ట్ యొక్క అపియరెన్స్లో కూడా చేంజ్ అనేది మీకు కనిపించింది అంటే అసలు అశ్రద్ధ చేయొద్దు ఫ్రెండ్స్. వీలైనంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా మంచిది. అందుకనే ఎప్పుడు కూడాను చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏదన్నా అబ్నార్మాలిటీ ఉందా అనేది మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నిపిల్స్లో కూడా చేంజ్ అనేది వస్తుంది. ఒక్కోసారి నిపిల్ చుట్టూ ర్యాష్ రావడము, లేదంటే దాని నుండి ఏదో ఒక లిక్విడ్ లాంటిది డిశ్చార్జ్ అవ్వడము, ఒక్కోసారి వైట్గాను లేదా అలా రకరకాలుగా ఏదన్నా డిశ్చార్జ్ ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అంతేకాకుండా రెడ్నెస్ ఏమన్నా వచ్చింది అంటే బ్రెస్ట్ పార్ట్లో వీలైనంత త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. 40 ఇయర్స్ దాటిన వాళ్ళు వీలైనంత త్వరగా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డాక్టర్ని మీట్ అయ్యి చెక్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా సరే మీకు అబ్నార్మాలిటీగా, లేదంటే ఏమన్నా డింపుల్ లాగా ఏదన్నా ఫామ్ అవుతుంది మీ బ్రెస్ట్లో అని కానీ ఏదన్నా అనిపించిందంటే, టెక్స్చర్లో ఏమన్నా చేంజ్ వచ్చింది అనిపిస్తే, లేదంటే స్కిన్ ఏదన్నా చేంజ్ అయ్యింది అక్కడ బ్రెస్ట్ దగ్గర ఏరియాలో అని అనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకుండా, ఏదన్నా టెండర్నెస్ ఉంది అంటే కూడా, ఏదన్నా పెయిన్ ఉంది అంటే కూడా త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. ఇవన్నీ కూడాను మనకి యూజువల్గా పిఎంఎస్ టైంలో ఆ టెండర్నెస్ అనేది, ఆ పెయిన్ అనేది అదంతా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా అని మిగిలిన టైంలో కూడా అశ్రద్ధ చేయొద్దు ఫ్రెండ్స్. ఆ పెయిన్ అనేది అలాంటిది రిపీటెడ్గా ఉంది అంటే మాత్రం
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవ్రీ మంత్ వచ్చేటువంటి పెయినే కదా, ఈ టెండర్నెస్ అనేది ఇదంతా ఎప్పుడు ఉంటుంది కదా అని అశ్రద్ధ చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, సో కేర్ఫుల్గా ఉండండి, మీ హెల్త్ని మీరు కాపాడుకోండి. మనము ఈ కేర్, ఈ ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకోవడం వలన మన హెల్త్ని మనము జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎలాంటి సింప్టమ్స్ వలన మనము బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించవచ్చు అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, సీ యూ సూన్, టేక్ కేర్.